హాయ్, లేటెస్ట్ నర్సింగ్ అప్డేట్స్ కోసం నిద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ అప్లోడ్ అయిన వీడియోస్ ఈజీగా చూడొచ్చు యూట్యూబ్లో. థ్యాంక్ యూ. కాంప్లిమెంటరీ ఫుడ్ అనగానేమి? రైట్, సో కాంప్లిమెంటరీ ఫుడ్ తల్లిపాలతో పాటు పిల్లలకు అనుబంధ ఆహారం, అనుబంధ ఆహారం. సో ఇక్కడ కాంప్లిమెంటరీ ఫుడ్ ఉంటుంది, రైట్. ఎక్స్క్లూజివ్ ఫుడ్ ఉంటుంది, ఎక్స్క్లూజివ్ ఫుడ్ ఉంటుంది, రైట్. కంపల్సరీ ఫుడ్స్ ఉంటాయి, అంటే మూడు రకాల ఆహార పదార్థాలు. మొదట బిడ్డ పుట్టిన తర్వాత 0 నుంచి 6 మంత్ వరకు, 0 నుంచి 6 మంత్ వరకు, రైట్. నేను చెప్పేది పిల్లలకి ఇచ్చే ఆహారం. పిల్లలు పుట్టిన తర్వాత ఇచ్చే ఆహారంలో మూడు రకాల ఆహార పద్ధతులు ఉంటాయి. మొదటి రకమైన ఆహార పద్ధతి 0 నుంచి 6 మంత్, మొదటి ఆరు నెలలు, రైట్, ఇచ్చే ఈ ఆహారాన్ని ఏమని పిలుస్తామంటే ఎక్స్క్లూజివ్, రైట్. ఏంటి? రైట్, ఎక్స్క్లూజివ్, ఎక్స్క్లూజివ్ ఫుడ్, ఎక్స్క్లూజివ్ ఫుడ్. దీనికి ఒకటే ఒకటి ఫుడ్ ఆఫ్ చాయిస్, ఎక్స్క్లూజివ్ ఫుడ్ కి ఒకటే ఫుడ్ ఆఫ్ చాయిస్. ఆ ఒకటే ఫుడ్ ఆఫ్ చాయిస్ ఏంటమ్మా అంటే బ్రెస్ట్ ఫీడింగ్. ఏంటి ఇది? అర్థమైందా ఈ ప్రశ్న? ఎక్స్క్లూజివ్ ఫుడ్, ఎక్స్క్లూజివ్ ఫుడ్ ఎప్పుడు ఇస్తారు? 0 టు 6 మంత్, రైట్. 0 టు 6 మంత్, 0 టు 6 మంత్. అమ్మా మళ్ళీ ఒకసారి చెప్తా, ఒకసేపు ఉండు. 0 టు 6 మంత్ ఎక్స్క్లూజివ్ ఫుడ్. ఎక్స్క్లూజివ్ ఫుడ్ ని ఏమని చూస్తున్నాము? బ్రెస్ట్ ఫీడింగ్. తనకి ఎక్స్క్లూజివ్ ఫుడ్ ఏమైతుంది? బ్రెస్ట్ ఫీడింగ్ అది. ఆ తర్వాత 6th మంత్ నుంచి, ఏ మంత్ నుంచి? 6th మంత్ నుంచి దాదాపుగా ఒక 2 ఇయర్స్ వరకు. ఎన్ని ఇయర్స్? ఇది కొంతమందిలో 1 ఇయర్ ఉంటుంది, కొంతమందిలో 1.5 ఇయర్ ఉంటుంది, కొంతమందిలో 2 ఇయర్స్. అంటే నేను ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా? 2 ఇయర్స్. 6 మంత్ నుంచి 2 ఇయర్స్. దీన్ని ఏమని పిలుస్తారంటే కాంప్లిమెంటరీ ఫుడ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఇచ్చే ఆహారాన్ని ఏమంటారు? కాంప్లిమెంటరీ. ఇది మీరు పీడియాట్రిక్ లో మాట్లాడుకుంటారు సార్, పీడియాట్రిక్ లో మాట్లాడుకుంటారు, రైట్. సో కాంప్లిమెంటరీ ఫుడ్ ఎప్పటి నుంచి? 6 మంత్ నుంచి. చాలా మంది తల్లులు ఏం చేస్తున్నారమ్మా అంటే 6వ నెల తర్వాత కూడా, రైట్, ఈ కాంప్లిమెంటరీ ఫుడ్ ఇవ్వడం మర్చిపోతున్నారు. కాంప్లిమెంటరీ ఫుడ్ ఇవ్వడం మర్చిపోయి, కాంప్లిమెంటరీ ఫుడ్ అంటే ఏంటమ్మా అంటే దాంట్లో ప్రోటీన్స్ రిచ్ గా ఉంటుంది, ప్రోటీన్స్ రిచ్ గా ఉంటుంది, అంటే ఆల్ సెల్స్ అండ్ పల్సెస్ అన్నిటిని కలిపి తయారు చేయాలి. ఒకప్పుడు తయారు చేసేటోళ్ళు ఇంత పప్పు, ఇంత పెసలు, రైట్, బియ్యం, రైట్, అవి అంటే కావాల్సిన సెల్స్ అండ్ పల్సెస్ ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే, ఆచారంగా వస్తుంది. అదంతా కడిగి నానబెట్టి, కడిగి ఎండబెట్టి, ఆరైన తర్వాత దాన్ని పొడిగా చేసి అట్లా చేసేటోళ్ళు. ఇప్పుడు ఇదంతా ఉందా? సెరిలాక్ ఇలాక. సరే, మరి ఆ సెరిలాక్ ప్రిజర్వేషన్ ని పెట్టకపోతే అది స్టోర్ అవుతుంది అసలు? ఏ అరే, నువ్వు తయారు చేసేదే వారంలో ఖరాబ్ అయితే, వారు తయారు చేసేది కూడా అది న్యాచురల్ అయితే వారంలో ఖరాబ్ అవ్వాలి కదా. అరే వారంలో ఖరాబ్ అవ్వట్లేదంటే వారు ఏం చేశాడు? కొంచెం ప్రిజర్వేషన్ యాడ్ చేశాడు. ఏం యాడ్ చేశాడు? వాడు అంటాడు అది అంత ప్రమాదకరం కాదనేసి. కానీ ఏదైనా, రైట్, ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే, న్యాచురల్ న్యాచురలే, రైట్. సో ఇంట్లో బిర్యానీ ఇంట్లో బిర్యానీ, బకెట్ బిర్యానీ బకెట్ బిర్యానీ, బకెట్ లో ఏయంగానే అయిపోతుంది. అది విషయం, విషయం అయిపోతుంది. ఎందుకంటే వేడి ప్లాస్టిక్ అంటేనే చెత్త, ప్లాస్టిక్ అంటేనే చెత్త అంటాం కదా. ప్లాస్టిక్ అంటే ఏంది? చెత్త. చెత్తలో అన్నం వేస్తే చెత్త అవుతుందా? ఏమవుతుంది మరి? చెత్తలో అన్నం వేస్తే చెత్తనే అవుతుంది. అది కూడా వేడి వేడి వేసినాం అనుకో, చెత్త మొత్తం కరిగి దానికి అంటుకుంటది. ఆ కలరు అది రెడ్ కలరా రెడ్ బిర్యానీ అర్థం కాదు. అర్థమైందా? రెడ్ కలర్ బకెట్ రెడ్ కలర్ లో ఉంటది, బిర్యానీ రెడ్ కలర్ లో. ఓహో ఇది రంగు అనుకొని బకెట్ కలర్ ని కాస్త తినేస్తాం. అట్టయితది మనతో పెట్టుకుంటే, రెడ్ బిర్యానీతో పెట్టుకుంటే. వైట్ బిర్యానీ ఎల్లో ఎల్లో బకెట్ కి యూజ్ చేస్తారు, అప్పుడు అది ఏమైతుంది? ఎల్లో కలర్ సాఫ్రాన్ అవుతుంది.
రెడ్ అయితే రెడ్ కలర్ అవుతది అట్లా ఉంటది కాంప్లిమెంటరీ ఫుడ్ ఏ ఫుడ్ ఆ ఎప్పటి నుంచి 6 మంత్ నుంచి 2 ఇయర్స్ 2 ఇయర్స్ కాంప్లిమెంటరీ ఫుడ్ కాంప్లిమెంటరీ అంటే ఇక్కడ చూడు బ్రెస్ట్ ఫీడింగ్ ప్లస్ దీని ఏమను పిలుస్తారు వీనింగ్ ఫుడ్ అని పిలుస్తారు ఏ ఫుడ్ ఆ గుర్తుపెట్టుకో తల్లి వీనింగ్ ఫుడ్ లో ఏం ఎక్కువగా ఉంటుందంటే ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో అమ్మా ఇది గుర్తుపెట్టుకో ఏం అధికంగా ఉండాలి ప్రోటీన్ అధికంగా ఏ ఫుడ్ లా అందుకనే అవి ఇడి మటన్ చికెన్ వేస్తే అయితే తినలేరు కదా అందుకనే పప్పులేస్తున్నాం దట్ ఇస్ ఏ వీనింగ్ ఫుడ్ దట్ ఇస్ ఏ వీనింగ్ ఫుడ్ వీనింగ్ ఫుడ్ ఎప్పుడు చెప్పడం వరకు దాని ఏమని పిలుస్తారు తల్లి పాలతో పాటు తల్లి పాలతో పాటు రైట్ సో వీనింగ్ ఏంటి వీనింగ్ లేదు అనుకుంటే తల్లి పాలతో పాటు అధిక మాంసకృతులు ఉన్న అధిక మాంసకృతులతో తయారైన రైట్ ఆహార పదార్థాన్ని గనుక అందిస్తే అది ఏ ఫుడ్ అవుతది కాంప్లిమెంటరీ ఫుడ్ ఏ ఫుడ్ ఏ సమయంలో అందిస్తావు 6 మంత్ టు 2 ఇయర్స్ తర్వాత నుంచి 2 ఇయర్స్ తర్వాత నుంచి ఎన్ని ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ 2 ఇయర్స్ తర్వాత నుంచి 6 ఇయర్స్ వరకు 6 ఇయర్స్ వరకు 6 ఇయర్స్ వరకు రైట్ ఇప్పుడు చెప్పేది ఏందమ్మా అంటే కంపల్సరీ ఫుడ్ కంపల్సరీ దీన్నే న్యూట్రియంట్ న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ అంటాం దీనే న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ అంటాం న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ అర్థమవుతుందా ఎన్ని ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి రైట్ ఏ ఫుడ్ అది కంపల్సరీ ఫుడ్ దాన్ని న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ అంటాం ఇది ఎక్కడ ఇస్తారు అంగన్వాడీ కేంద్రంలో ఇస్తారు ఎక్కడ ఇస్తారు అంగన్వాడీ కేంద్రంలో ఇస్తారు ఇగో ఇది అంగన్వాడీలో ఫస్ట్ తల్లి ఇయ్యాలి ఆ తర్వాత తల్లి ప్లస్ సప్లిమెంటేషన్ ఆ తర్వాత రైట్ 6 ఇయర్స్ నుంచి మళ్ళీ రైట్ 12 ఇయర్స్ వరకు 6 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు రైట్ అది మళ్ళీ స్కూలింగ్ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ స్కూలింగ్ ప్రోగ్రామ్ రైట్ ఆ తర్వాత మళ్ళీ 13 టీనేజ్ రైట్ టీనేజ్ యవ్వన వయసు యుక్త వయసు యవ్వన వయసు అప్పుడు మళ్ళీ ఫుడ్ ఉంటుంది ఈ ఫుడ్ మొత్తం చెప్తాను మీకు నేను రైట్ రైట్ ఫుడ్ మొత్తం ఐ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు అర్థమైందా ఫుడ్ కి రైట్ సో ఇంకా న్యూట్రిషన్ చెప్పేటప్పుడు వీ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ బట్ ఎగ్జాక్ట్లీ ఆహార పదార్థాలు ఎలాంటి పోషక పదార్థాలు ఇవ్వాలి అనేది వీ కెన్ ఏబుల్ టు రైట్ డిస్కస్ విత్ దాట్ సో ఇక్కడైతే అర్థమైంది కదా ఆన్సర్ ఏంటి ఇప్పుడు రైట్ వీనింగ్ బార్గింగ్ వామిటింగ్ డర్ఫింగ్ ఏమి కావు ఏంటిది అది వీనింగ్ సార్ ఈ ప్రశ్నల్ని అందరు ఆన్సర్ రైట్ గా చేస్తారు కదా రైట్ సో విచ్ ఇన్ విచ్ ఇయర్ ద ఫ్యామిలీ ఓహో ఒక నిమిషం అమ్మ ఏం లేదు ఎవరు అడిగింది ప్రశ్న ఎవరు అడిగారు నాగలక్ష్మి నాగలక్ష్మి బాలింత సమయం అంటే లాక్టేషన్ టైం అది లాక్టేషన్ టైం అంటే తను తల్లి రైట్ ఏం చేస్తుంది పాలిస్తుంది కాబట్టి ఆ సమయంలో సాధారణంగా స్త్రీలకి రైట్ ఎంత అమ్మా అంటే ఒక రోజు రైట్ సాధారణ ఒక రోజులో ఎంత కిలో క్యాలరీస్ అమ్మా అంటే 2100 కిలో క్యాలరీస్ 2100 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఫుడ్ ఎనర్జీ ఫుడ్ ని తీసుకుంటారు సాధారణ మహిళలు అదే కనుక బాలింత మహిళలు అయితే మాత్రం దానికి ఒక 400 కిలో క్యాలరీస్ అధికంగా తీసుకోవాలి ఒక 400-350 నుంచి 400 కిలో క్యాలరీస్ అధికంగా తీసుకోవాలి కాబట్టి అంచనా వేస్తే 21x4 25 100 కిలో క్యాలరీస్ ఆఫ్ రైట్ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తను రోజు తీసుకోవాలి అని చెప్తున్నా రైట్ రోజు తీసుకోవాలి అని చెప్తున్నా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దాట్ దెన్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ రైట్
సో పథకాలు వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక ఆరోగ్య కార్యకర్తగా కొన్ని ముఖ్యమైన పథకాలు ఉంటాయి. ఈ రోజు పథకాల జరిగినాయా ప్రోగ్రామ్స్ ఏంటి అనేది ప్రోగ్రామ్స్ సరే. ఇక నేను ఇప్పుడు చెప్తాను మీకు విచ్ ఆఫ్ ది ఇక్కడ అడిగింది ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ చూడండి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ అండి. రైట్ కమ్యూనిటీలో ఫస్ట్ ఎంసీహెచ్ ఉండే ఏసీహెచ్ ఎంసీహెచ్ వెటర్నరీ చైల్డ్ హెల్త్ దాంట్లోనే మొదటగా యాడ్ అయిన ప్రోగ్రామ్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్. అర్థమైందా నేను చెప్పింది? ఫస్ట్ టైం ఉండే ఎంసీహెచ్ ఎంసీహెచ్ లో మొదటగా నేషనలైజ్డ్ ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్. ఫ్యామిలీ ప్లానింగ్ దీన్ని ప్రపోజ్ చేసింది 1951, ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేసింది 1952. నేను చెప్పింది అర్థమైందా? బిల్ ప్రవేశపెట్టింది 51, ఆమోదం పొందింది అంటే అర్థమైంది కదా, ప్రవేశం వేరు ఆమోదం వేరు. ఈ సంవత్సరం పెడితే నెక్స్ట్ ఇయర్ కి ఆమోదం అవుతుంది. ఇస్ ఇట్ వెరీ క్లియర్? రైట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. 1952 మళ్ళీ ఇది 1977 ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాజెక్ట్ గా మారింది, పథకంగా మారింది. ఎప్పుడు? 19 నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాజెక్ట్ ఎన్పిపిపి నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాజెక్ట్ ఎప్పుడు? 1970 రైట్. నేషనల్ రైట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎన్ఎఫ్పిపి స్కీమ్ రైట్ ప్రోగ్రామ్ ఎప్పుడుండే ఫ్యామిలీ ప్లాన్ నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడుండేది? నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడుండే? 1952. ప్రాజెక్ట్ ఎప్పుడైంది? 1977. పథకముగా మారింది, పథకముగా మారింది. ఇక్కడికి వచ్చేసరికి అంటే ఏది గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు ప్లాన్ ప్రోగ్రామ్ అడిగారు కాబట్టి ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకో. రైట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. వాట్ షుడ్ బి ద సిస్టోలిక్ ప్రెషర్ ఇన్ ద ప్రెగ్నెన్సీ? సిస్టోలిక్ అంటే తెలుసు కదా రైట్. సిస్టోలిక్ అంటే ఏంటి? సిస్టోలిక్ అంటే ఏంటి? రక్తపీడన శబ్దాలలో, రక్తపీడన శబ్దాలలో అధిక ధ్వనినిచ్చేది ఏంటి? సిస్టోలిక్ రైట్. తక్కువ ధ్వని ఇదేది తెలుసు కదా, హౌ టు ఐడెంటిఫై ద సిస్టోల్, హౌ టు ఐడెంటిఫై ద డయాస్టోల్ రైట్. నువ్వు రక్తపీడనాన్ని పరీక్షిస్తున్నప్పుడు వెన్ యు ఆర్ చెక్ ద బీపీ, వెన్ యు ఆర్ చెక్ ద బీపీ రైట్, హౌ టు కన్సిడర్ ద సిస్టోలిక్, హౌ టు కన్సిడర్ సౌండ్, సౌండ్ అనేది ఎలా ఉంటుంది? హై పిచ్, హై పిచ్, అధిక ధ్వని, హై పిచ్ లో ఉండే సౌండ్ సిస్టోల్, తక్కువ డయాస్టోల్, తక్కువ డయాస్టోల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. వాట్ ఇస్ ద నార్మల్ సిస్టోల్? 120. నార్మల్ సిస్టోల్ ఎంత అంటే 120 రైట్. ఇక్కడ 140 నార్మలా? ఏంటి 140 రైట్? దట్ మే బి ద రిస్క్ ఆఫ్, రిస్క్ ఆఫ్ ద రైట్ హైపర్ టెన్షన్, రిస్క్ ఆఫ్ ద హైపర్ టెన్షన్. ఇది కూడా తప్పరా సార్ ఎవరైనా? వేర్ ఆర్ ద స్పర్మ్ ఫర్టిలైజ్డ్ రైట్? స్పర్మ్ ఫర్టిలైజ్, స్పర్మ్ అంటే తెలుసు కదా శుక్రకణం రైట్. ప్రశ్న ఏంటి? శుక్రకణము ఎక్కడ ఫలదీకరణము చెందుతుంది? శుక్రకణము ఎక్కడ ఫలదీకరణం చెందుతుంది? వాట్ ఇస్ ఫలదీకరణము? అబ్బో తెలియదా? వాట్ ఇస్ ఫలదీకరణము? అరే వాట్ ఇస్ ఫర్టిలైజేషన్ అంటున్నా, ఫలదీకరణం సారీ. ఓకే, అంటే అండం లోపల శుక్రకణము ప్రవేశించడాన్ని ఫలదీకరణం అంటారు. దీని లోపల అండం లోపల శుక్రకణము ప్రవేశించడాన్ని ఏమని పిలుస్తాము? ఫలదీకరణం. ఫ్యూజ్ ఆఫ్ స్పర్మ్ విత్ ద ఓవమ్ కోల్డ్ యాజ్ ఏ ఫర్టిలైజేషన్. అరే ఎవరైనా అడుగుతాడు కదా, నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు. ఫలదీకరణం, ఫలదీకరణం అంటే ఏంటి? శుక్రకణము అండము లోపలికి ప్రవేశించడాన్ని ఏమని పిలుస్తారు? ఫలదీకరణం. ఎక్కడ జరుగుతుంది ఇది? గర్భాశయంలోనా? జీర్ణాశయంలోనా? రైట్. అండ్ ట్యూబ్ ఆఫ్ వ్యాస్ గొట్టంలో,
ఇదేంది డయా డయానా ఏంది మరి రైట్ ఆ తర్వాత ఫాలోపియన్ ట్యూబ్స్ ఫాలోపియన్ మరి ఫాలోపియన్ ట్యూబ్స్ లో ఏ ప్రదేశంలో అంపుల్లా ఏంటి అంపుల్లా అనే ప్రదేశంలో రైట్ ఫాలోపియన్ ట్యూబ్స్ ఫాలోపియన్ ట్యూబ్స్ అండనాళంలో ఫలదీకరణం జరిగే ప్రదేశం పేరేంటి అంపుల్లా ఇది కూడా అడుగుతాడు కదా అండనాళంలో ఫలదీకరణము చెందు ప్రదేశము అంపుల్లా